హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను టమాటా పచ్చడి చేస్తున్నాను. ఫస్ట్ కొంచెం ఆయిల్ వేసుకొని అందులో పచ్చిమిర్చి ఉల్లిపాయలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత వీటిని పక్కకు తీసుకొని అందులోనే టమాటా ముక్కలను కూడా వేసి బాగా మగ్గించుకోవాలి. టమాటా ముక్కలు మగ్గేలోపు మనం పచ్చిమిర్చిల్లో కొన్ని పల్లీలు, కొన్ని వెల్లుల్లి, కొంచెం చింతపండు, రుచికి సరిపడా ఉప్పు, ఒక స్పూన్ జీలకర్ర కూడా వేసి పక్కన ఉంచుకోవాలి. టమాటాలు మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని టమాటాలు చల్లారనివ్వాలి. ఈలోపు మనం పోపు పెట్టుకుందాం. పోపు పెట్టుకోవడానికి మనం బాండీలో కొంచెం ఆయిల్ వేసుకొని పోపు గింజలు, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసి పోపు పక్కన పెట్టుకుందాం. ముందుగానే వేయించి పెట్టుకున్న పచ్చిమిర్చి, టమాటా వీటన్నింటినీ గ్రైండ్ చేసుకొని ఈ తాలింపులో కలుపుకుంటే మనకి టమాటా పచ్చడి రెడీ. ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.